మాకు ఇట్లా అయితే ఎన్నలేదు సార్, ఈ మందు కొట్టిన కంచెల్లో మాకు ఇట్లా నీట్ గా మంచిగా కాయ పూత మంచిగా వచ్చింది సార్. మాకు కాయ కూడా ఊడకుంట మంచిగా ఉన్నది, కాయ కూడా ఆకు కూడా మంచిగా ఉన్నది, ముడత అయితే లేదు, ముడత లేదు. ఇది యాక్టివిటీ మంచిగా పనిచేస్తున్నది. ఇది ముందు ముందు ఇంకా చాలా ఇంకా మాకు కావాలని మనోళ్ళు ఇంకా కోరుచున్నారు. ఖర్చును తగ్గించి ఆదాయం పెంచేది మన మోడీ కేర్ లో యాక్టివేట్ మందు. నమస్తే, గుడ్ ఈవినింగ్, గుడ్ మోడీ కేర్ మార్నింగ్. మోడీ కేర్ కంపెనీ నుండి నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఇవాళ శ్రీరామలపల్లి రావడం జరిగింది. ఎందుకంటే 1 మంత్ బ్యాక్ నేను ఈ యాక్టివేట్ మన మోడీ కేర్ యాక్టివేట్ మందును ఈ యువరైతుకు ఈ బాబుకు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ఇవాళ చేసేసి ఏంటంటే 1 మంత్ తర్వాత పిలిచారు నాకు. పిలిచేసి నా పంట పొలం బాగా వచ్చింది చేను ఒకసారి రండి అంటే రావడం జరిగింది, విజిట్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి ఎలా ఉందో మీరు ఈ యొక్క పత్తి చేను ఏ స్టేజ్లో ఉందో ఎలా వచ్చిందో. ఏం పేరు మీ పేరు? నరసయ్య. నరసయ్య మీ పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ మీ పేరు? రాకీ. రాకేష్. ఎస్, ఓకే, చూసారు కదా ఏమనుకుంటున్నారు? మనం పిలిచారు, మీ పంట ఎలా ఉంది, చేను ఎలా ఉంది, ఏమనుకుంటున్నారు? మంచి ఇచ్చిళ్ళు మస్తు కాపాస్తుంది ఇదని చెప్పండి. మేము ఆరోగ్యం మంచిగా ఉన్నాయి, తిండి మంచిగా పోసినాం, మందు ఇచ్చారు, మందుల వన్న మరి పోసినాం. ఏది? పిండి బస్తాల మీద మళ్ళా కలిపి వేసినాం. వేసినాక తర్వాత పంపుకి ఎంత కలిపారు? ఒక పంపుకు 10 ఎంఎల్ కలిపినాం. 10 ఎంఎల్ కలిపాను, కలిపి స్ప్రే చేశారు. స్ప్రే చేసిన 5 ఎంఎల్ మళ్ళా 5 నుండి 10 ఎంఎల్ పంపు చేశారు. పంపు చేశారు, పిండిలా కలిపాను, చేసి కొంచెం చేసి చేయడం వల్ల ఇంత మంచి పంట వచ్చింది. పంట ఇప్పుడు మస్తు వచ్చింది. మీ అనుభవంగా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు చేస్తున్నారు కదా, మీరు సీనియర్ గా రైతుగా రైతు బిడ్డగా ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇది ఏ స్టేజ్ లో ఉంది, ఎట్లా రాకపోతుంది ముందు ముందు? ముందు మంచిగానే పోతుంది, మంచిగా ఉన్నది ఇప్పటికైతే. కాయ కూడా ఊడకుంట మంచిగా ఉన్నది, కాయ కూడా ఆకు కూడా మంచిగానే ఉన్నది, ముడత అయితే లేదు, ముడత లేదు. ఇది యాక్టివిటీ మంచిగా పనిచేస్తున్నది. ఇది ముందు ముందు ఇంకా చాలా ఇంకా మాకు కావాలని మనోళ్ళు ఇంకా కోరుచున్నారు. అంటే ఇది వాడడం వల్ల మంచి పంట వస్తుంది, మీకు సంతోషంగా సంతోషం, నెంబర్ 1 గ్రేడ్ గా పోతుంది మీ పత్తి అనేది. ఇంకా కాయ స్టేజ్ కి వచ్చింది, ఇప్పుడే పోతా ఉంది. అంటే ఇంకా ముందు ముందు ఇంకా మంచి పంట రాగలుగుతుందని మీరు ఆశిస్తున్నారు? అంటే మన మోడీ కేర్ లో ఈ యాక్టివేటీ ని మీరు ఆస్వాదిస్తున్నారు, ఆనందిస్తున్నారు, దీని వల్ల మంచి పంటలు వస్తాయని, మంచి ఎదుగుతాయని మీరు రైతుగా సంతోషం వ్యక్తం చేస్తున్నారా? సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మంచి ఇంత కూడా లేకుండా మంచిగా ముందు ముందు నీట్ గా చెప్పండి. మీరే ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉంది ఇది? మీదే కదా పత్తి? ఎలా ఉంది పత్తి, ఏమనుకుంటున్నారు? పత్తి బాగున్నాయి సార్. ఇప్పుడు ఈ మందు 2 సార్లు నేను ఒకసారి పిండిలో కలిపినా, 2 సార్లు స్ప్రే చేసే వరకు పత్తి మంచిగా నీట్ గా వచ్చింది, మంచిగా ఉంది సార్. ఇది మేము అందరు కూడా వాడుతున్నారు, మొత్తం ఈ పక్క మొత్తం ఈ పక్క పక్క వాడుతున్నాం సార్. అందరు కూడా సంతోషంగా ఉన్నాం సార్. మాకు ఇట్లా అయితే ఎన్నలేదు సార్, ఈ మందు కొట్టిన కంచెల్లో మాకు ఇట్లా నీట్ గా మంచిగా కాయ పూత మంచిగా వచ్చింది సార్ మాకు. అంటే మంచి పంటలు వస్తున్నాయి కనుక మీరు మోడీ కేర్ ను ఎంకరేజ్ చేస్తున్నారు. దీని యొక్క రైతు మీరు ఆనందం, మీ కళ్ళలో ఆనందాన్ని వ్యక్తపరచారు. మాకు నవ్వు ముఖం ఉన్న సార్, ఇప్పుడు కళ ముఖం ఉన్న సార్ మాకు. థ్యాంక్ యూ. ఏమనుకుంటాను యువ రైతు మీరు? చాలా బాగుంది ఈ మందు. చూసారు కదండి ఈ మోడీ కేర్ కంపెనీలో మన యాక్టివేట్ వాడడం వల్ల రైతులు ఎంత ఆనందం వ్యక్తపరుచున్నారు. పంట కూడా మనం లైవ్ లో చూస్తున్నాం ఎలా ఉందో. ఇప్పుడే ఖాత దశకు వస్తుంది, ఈ స్టేజ్ లో ఈ స్టేజ్ ఉందని వాళ్ళు వ్యక్తపరిచే అనుభవంగా ఇంకా ముందు ముందు ఇంకా దీని పంట ఇంకా స్టేజ్ పెరిగిన కొద్ది ఇంకా ఎన్నిసార్లు వాడతారు? ఇంకా పిండి బస్తులు కానీ స్ప్రే పంపులు ఇంకా కట్టే వరకు కూడా ఇప్పుడు మీకు ఖాత పూత చేసి ఇంకా మంచిగా ఇది ఈ స్టేజ్ వరకు వచ్చేది అనుకుంటారు. అంటే మీరు చూసారు కదా రైతులు ఏమనుకుంటారు, ఎంత ఆనందంగా ఉన్నారో. దీని వల్ల ఏంటంటే పంట కూడా పంట చేను కూడా హెల్దీగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, మంచి ఖాత వస్తుందని సంతోషపడుతుండ్రు. మన మోడీ గారు ఈ మందు వాడడం వల్ల ఒక 4 దేశాల్లో దీని లాభం చేకూరుస్తుంది. ఇది ఈ సమీర్ మోడీ రియల్ గా థ్యాంక్ చెప్పుకోవాలి కంపెనీ నుండి అందరు కూడా. ఎందుకంటే ఈ రైతుకు ఖర్చును తగ్గించి ఆదాయం పెంచేది మన మోడీ కేర్ లో యాక్టివేట్ మందు. ఈ యాక్టివేట్ మందు మారడం వల్ల ఏదంటే ఏ పంటకైనా ఏ నేల మీద అయినా కూడా
ఫర్టిలైజర్ ఫెస్టైల్లో వాడుకోవాలి. ఎలా వాడడం అంటే ఎలా లాభం చేకూరుస్తుంది, ఇప్పుడు రైతు చెప్పినట్టు ఫస్ట్ మందును ఏదైతే ఫర్టిలైజర్ ఫెస్టైడ్ను 100% యాక్టివ్ చేస్తుంది, యాక్టివేటర్గా స్ప్రెడ్డర్గా మందు పడ్డాక ఆకుమైన కానీ కాండాన్ని తడిచి స్ప్రెడ్ చేసుకుని కింది దాకా తీసుకెళ్తుంది, అక్కడ లాభం చేస్తుంది. వెట్టింగ్, వెట్టింగ్స్ అంటే కాత పూత స్టేజ్, ఇప్పుడు ఇదే స్టేజ్ అన్నట్టు. దీంట్లో గాలి ద్వారం వచ్చినా కూడా ఏది వచ్చినా కూడా పోకుండా పట్టుకొని ఉంటుంది. వెట్టింగ్ అంటే మందుని యొక్క యాక్టివ్ చేస్తుంది, స్ప్రెడ్ చేస్తుంది, వెట్టింగ్ చేస్తుంది. ఇంకో గుణం ఏంటిదంటే ఒకవేళ వీళ్ళు రైతులు వర్షం ఇప్పుడు కొట్టేసిన తర్వాత పిండి బస్తాలు కానీ పురుగు మందు పిచికారి చేసిన తర్వాత వర్షం పడిన తర్వాత అయ్యో పోయింది కదా అని బాధపడతారు. కానీ మన మందు వాడడం వల్ల బాధ అనేది ఉండదు, ఎందుకంటే ఇది గమ్ము గుణం కూడా ఉంది కనుక 1 వీక్ కానీ 10 డేస్ వరకు కానీ పట్టుకొని ఉంటుంది. అంటే ఆ మందును కూడా రైతుకు లాభం చేకూరుస్తుంది దానివల్ల. దాంతోపాటు 9 ఇంచుల నేలను కూడా కాపాడుతుంది, పోషకాలను, లవణాల పోషకాలను కూడా. ఇంత మంచి మందును మనము మొడికే ద్వారా మనము ఈ రైతులకు దేశంలో నలుమూలల పంపడం వల్ల రైతులు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మంచి పంటలు రావాలి, దేశానికి అన్నం పెట్టేదే రైతు, రైతు బాగుండాలి. ఆ ఖర్చును తగ్గించుకుని ఆదాయాన్ని పెంచడానికి ఈ సమీర్ మోడీ యొక్క ప్రయత్నం, సిఇఓ యొక్క ఈ యొక్క వ్యక్తిగా మంచితనాన్ని ఈ రైతులు కూడా ఆస్వాదిస్తున్నారు. దాన్ని అలాగనే మా యొక్క మెంటర్ అయిన వి ప్రకాష్ సార్, ఆయన కూడా ఈ రైతులను చూసేసి ఈ పంటలను చూసి ఆనందిస్తున్నారు. దాంట్లో వెనుక ఆయన ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. మాకు కూడా కావాల్సింది ఇది, ఈ మోడీ కేర్ కంపెనీ యాక్టివేటెడ్ ఇంకా ముందు ముందు రైతుల దగ్గర చాలా మంది తీసుకెళ్ళి మంచి పంటలను పండిస్తాము, దగ్గర నుండి యాక్టివేటెడ్ వాడించని వ్యక్తపరుస్తున్న సంతోషాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్.